ముంబైలో సల్మాన్ ఇంటి దగ్గర కాల్పుల ఘటనపై మహారాష్ట్రలో పొలిటికల్ ఫైరింగ్ దారితీసింది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బాంద్రాలో సల్మాన్ నివసిస్తున్న గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో సల్మాన్కు భద్రత పెంచింది ప్రభుత్వం. పరిస్థితిపై పోలీస్ కమిషనర్ వివేక్ ఫోన్సల్కర్తో చర్చించినట్టు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తెలిపారు. సల్మాన్ ఖాన్తో కూడా వ్యక్తిగతంగా తాను మాట్లాడానని, కాల్పులకు తెగబడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు వివరించారు షిండే. మరోవైపు సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమంటూ ప్రతిపక్షాలు విమర్శించాయి. రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శించారు శివసేన ఉద్దవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్. మహారాష్ట్ర హోంశాఖ వైఫల్యానికి ఘటన నిదర్శనమని అన్నారు ఎన్సీపీ శరద్ పవార్ వర్గం నేత సుప్రియా సూలే. సల్మాన్ ఇంటి వద్ద కాల్పులపై కాంగ్రెస్ నేత వర్షా గైక్వాడ్ ఆందోళన వ్యక్తం చేశారు. హై సెక్యూరిటీ వ్యక్తుల ఇళ్ల వద్దే ఇలా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ విమర్శలపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, హోంశాఖను కూడా చూస్తున్న దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. దర్యాప్తు తర్వాత నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగినట్టు లేనిపోనివి మాట్లాడటం సరికాదన్నారు ఫడ్నవీస్.